అనుమతి లేకుండా ఎస్సీ ఎస్టీ భూములను రద్దు చేయడంపై చిత్తూరు జిల్లా మదనపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు దళిత సంఘాలు నిరసన చేపట్టారు. ఈ విషయమై ఉన్నతాధికారులు చొరవ చూపి తమకు న్యాయం జరగాలని వారు కోరారు. తహసీల్దార్ సెలవు రోజుల్లో ఎస్సీ ఎస్టీ భూములను రద్దు చేయడం ఎంతవరకు సబబు అని బీఎస్పీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కంగేరి నంద ప్రశ్నించారు. మదనపల్లి పట్టణం కుమార్పురానికి చెందిన మోపరి కోటయ్యకు చెందిన కోళ్లబైలు పంచాయతీ సర్వే నంబర్ 657లో 4 ఎకరాల 78 సెంట్ల భూమిని మదనపల్లి తహసీల్దార్ శ్రీనివాసులు 2022 సంవత్సరంలో రద్దు చేయడంపై మోపరి కోటయ్య మార్చి 15, 2022 సంవత్సరంలో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద దరఖాస్తు చేసుకోగా 30 రోజులలో ఇవ్వాల్సిన సమాచారం 5 నెలల తర్వాత 1966లో ప్రభుత్వం అప్పటిలో మోపూరి కోటయ్యకు కేటాయించిన 4 ఎకరాల 78 సెంట్లు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో లేదంటూ ఇవ్వడం శోచనీయమన్నారు. ఏకపక్షంగా ఎస్సీ ఎస్టీ భూములను రద్దు చేస్తున్న తహసీల్దార్ శ్రీనివాసులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని, అతనిని విధుల నుండి తొలగించాలని, లేని పక్షంలో ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట దీక్ష దిగుతామన్నారు. సర్వే నెంబర్ 657లో ఒకటి మదనపల్లిలో కాపురం ఉండు కుమారపురం కాపురస్తుడైన మోపూరి కోటయ్య గారి పేరుతో 4 ఎకరాల 78 సెంట్లు భూమి ఉంటే ఈ భూమి కోసమై 1B అడంగల్లో ఇవి అప్లై చేశాం. గత మార్చి 5వ తేదీన రైట్ ఇన్ఫర్మేషన్ కింద ఆయనకున్నటువంటి 10(1) అడంగలు 6(6) FM స్కెచ్చు మళ్ళీ దరఖాస్తు పట్టాను ఇవ్వమని చెప్పి రైట్ ఇన్ఫర్మేషన్ కింద అప్లై చేశాం. సరే అనేసి ఈ 5 నెలల కాలం అయినా ఆయన ఇవ్వకుని కారణంగా మొన్న 2-3 సార్లు తహసీల్దార్ గారితో మాట్లాడితే ఇవి చూసి చేయిస్తామని చెప్పారు. సరే అనేసి 10(1) అడంగల్లో ఎఫ్ఎంస్కి ఇచ్చి 6 అవర్ ఇచ్చారు. మళ్ళీ దరఖాస్తు పట్ట ఏఎం నంబర్తో సహా వేసి ఇస్తే ఏఎం నంబర్ పట్టా లేదని నాకు పోస్టులో పంపారు. దాని యథార్థంగా నిన్న తీసుకొని నాకు 18వ తేదీ వస్తే నేను నిన్నటి దినము తహసీల్దార్ గారి దగ్గరికి వెళ్ళి సార్ నాకు పట్టా కాగితం పంపలేదు, 6వ నంబర్ ఏఎం నంబర్ కూడా వేశాను, ఏఎం నంబర్తో పాటు నాకు ఇవ్వలేదు సార్ అని అడిగితే మా దగ్గర రికార్డు లేవు అని చెప్పి రాసిస్తారు. మరి నేను అప్లై చేసి 5 నెలల కాలం గడుస్తున్నా, మరి నిన్నటి వరకు ఆయన వేచి ఉండి కాలాయాపన చేసి ఈరోజు లేదని చెప్పి నాకు రాసిస్తే ఎంత దారుణంగా ఉందండి అని చెప్పి నేను అడిగిన దానికి, అయ్యా నువ్వు నన్ను క్వశ్చనించాల్సిన పని లేదు, నీకు ఇష్టం వచ్చింది చేసుకో, నువ్వు ఏం పీక్కుంటావో పీక్కో, నువ్వు ఎమ్మెల్యేకి చెప్తావా ఎంపీకి చెప్తావా ముఖ్యమంత్రికి చెప్తావా అని చెప్పి నన్ను దబాయిస్తాడు. ఏం సార్ మీరు నియంతలాగా మాట్లాడుతానరే, ఇది ప్రజాస్వామ్యం కదా, మీరు మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కదా, మీరు ఈ విధంగా సమాధానం చెప్తే ఎట్లా అంటే నేను చెప్పేది అంతే అయ్యా, నీ ఇష్టం వచ్చింది చేసుకో, నువ్వు ఏం పీక్కుంటావు పీక్కో, ఏం వేసుకుంటావు వేసుకో అని చెప్పి దురుసుగా మాట్లాడి నన్ను అసభ్యకరంగా నన్ను అవమానపరిచినాడు మదనపల్లి మండల తహసీల్దార్ శ్రీనివాసులు సీకే శ్రీనివాసులు గారు. ఏం సార్ ఇది ప్రజలు వచ్చినప్పుడు నాకే ఈ విధంగా మాట్లాడతానంటే ఇంకా మా సామాన్య చెప్పి ఆయన మాట్లాడితే నువ్వు నేను మాట్లాడేదంతే ఏం చేస్తావు నువ్వు, నువ్వు డాక్యుమెంట్ రైటర్ కదా అని నన్నే దబాయిస్తాడు. ఇది చాలా శోచనీయంగా ఉంది. అందుకనేసి మదనపల్లె మండల తహసీల్దార్ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి, ఎస్సీ ఎస్టీ భూములు రద్దు చేసినట్టు తహసీల్దార్ పైన ఇమీడియట్లీ ఎస్సీ ఎస్టీ కేసును నమోదు చేసి ఆయన్ని శిక్షించాల్సిందిగా కోరుతా ఉన్నాం.